స్వాగతం. అనపతి మండలం కుతుకులూరు శ్రీ కుటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పుష్పయాగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తుల సహకారంతో నిర్వహించామని ఆలయ ధర్మకర్త పొలగం శేషారెడ్డి అన్నారు. ఈ యాగంలో గ్రామానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుతుకులూరు గ్రామ సర్పంచ్ సత్య సూర్యబ్రహ్మానందరెడ్డి, పిహెచ్సి చైర్మన్ పొలగం అచ్చిరెడ్డి, రామచంద్రారెడ్డి, గోవిందు తదితరులు పాల్గొన్నారు. श्री उमाकोटेश्वर स्वामी कल्याण जी का भक्त अति संख्य भक्त कल्याण अला इवेड़ो तारीख नागो ने रेल पद संवर इनजु श्रीपत्व योग जी अभी मन भक्त वी कार्यक्रम चार अलगे तीर्थ प्रसाद सेक मन भक्त वेलू గోదావరి జిల్లాలకే పెద్దముగా కీర్తింపబడి అపర భగీరథుడైన కాటమద్దరుచే ప్రశంసలు అందుకున్న పుణ్యమూర్తి మండపేట ఆడపడుచు అయిన డొక్క సీతమ్మ 108వ వర్ధంతిని మండపేటలో ఘనంగా జరిపారు. స్థానిక బురుగుండ చెరువు వద్ద పార్కులో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన విగ్రహ వ్యవస్థాపక సందానకర్త అయిన అవసాల వీర్రాజు, పిడపర్తి భీమ సర్వేశ్వర శాస్త్రి, కొండూరి భాస్కర కామరాజు, అదర్స్ హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్ పైడిరాజు, ఎన్సి రామాంజనం, పి నాగరవి తదితరులు నివాళులు అర్పించి అదర్స్ హెల్పింగ్ హ్యాండ్స్ లో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. విచారణ ప్రదాత అయినటువంటి శ్రీమతి డొక్క సీతమ్మ గారి 108వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈవిడ కండగండాంతరాలు, ఈవిడ ఖ్యాతి అన్నదానం అనేటువంటి కార్యక్రమంతో రూపొందించి ఒక వర్గానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ అతీతంగా ఎవరొస్తే రాత్రనక పగలనక ఏ సమయంలోనే సరే ఒక మనిషి వచ్చి నాకు అన్నవరం రామచంద్ర అనగానే ఏ విధమైనటువంటి విసుగు చేయకుండా తమ యొక్క పని తనకి పని మానేసుకుని కాకుండా ఏ రకంగానూ చేయకుండా వచ్చినటువంటి ఎవరైతే వచ్చినటువంటి ఆ రోజుల్లోనే ఏ రకమైనటువంటి రహదారి నిర్మాణం కానీ ఏ సౌకర్యాలు లేనప్పుడే కండగండాంతరాల నుంచి దేశస్తులు కూడా వచ్చినప్పుడు కూడా ఆవిడ నేను పెట్టలేను అనేటువంటి స్టేజ్లో కాకుండా ఏ సమయంలో వచ్చినా కూడా చేసేటువంటి కార్యక్రమం చేసింది ఆవిడ. అందుకే ముఖ్యంగా ఏంటంటే మన మండపేట పట్టణం గర్వించదగ్గ విషయం ఏంటంటే ఆవిడ యొక్క జన్మస్థలం మండపేట. కులాలకి మతాలకు అతీతంగా మేము 4 సంవత్సరాల క్రితం ఈ ప్రాంగణంలో ఆవిడ యొక్క విగ్రహావిష్కరణ చేయించుకున్నాం. అప్పటి నుంచి కూడా ఆవిడ మహత్వం ఏంటో తెలియదు కానీ ఈ ప్రాంగణం నిత్యాన్న పథకంతో విరాశిల్తోంది. దానికి మనం అంతా కూడాను ఈ నిజంగా ఎంతో మహత్వం అనేటువంటిది ఉందా అనిపిస్తుంది. ఉంటుంది ప్రతిరోజు కూడా ఆవిడ యొక్క ఆశీస్సులు వీళ్ళ దగ్గర ఉన్నాయేమో అని చెప్పేసి హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఒక సంస్థ మా దగ్గరికి వచ్చి మేము ఇలా చేస్తాం, ఇలా ఇలా చెందుతామని అనగానే మేము ఎంతో ఆనందించాం. ఆ రోజు నుంచి కూడా నిత్యాన్న పథకం జరుగుతుంది. ఈరోజు ఆవిడ వర్ధంతి జరుపుకుంటున్నాం. మన మెండపేటకే చాలా గర్వకారణం, ఎంతో ఆనందించవలసింది. చాలామందికి మెండపేట పట్టణంలోనే తెలియదు ఈ విగ్రహావిష్కరణ ద్వారా ఈవిడ యొక్క చరిత్ర కూడాను అందరికీ తెలిసింది. అందులో భాగంగానే మేము జయంత్ అనేటువంటిది పర్టికులర్గా మాకు పుట్టినరోజు అనేటువంటి తెలియలేదు, చరిత్రలు అన్నీ కూడా చూసాం. కానీ జయ వర్ధంతి కార్యక్రమం మాత్రం ప్రతి ఏడాది ఇలాగా చేసుకుంటూ ఆవిడకి నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకాను ఆవిడ యొక్క జీవిత చరిత్ర చెప్పుకోవాలంటే మన యొక్క కాటన్ మహాశయుడే కూడా గుర్తించి అప్పర భగీరథుడైన కాటన్ మహాశయుడు ఆవిడ ఎన్నో కొన్ని వేళ్ళ కొనియాడాడు. అనుపతి
అమరావతి మండలం రామవరం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిని రామకృష్ణారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా కొత్త పాలకవర్గం చేత దేవాదాయ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. పాలకవర్గం చైర్మన్ గా నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా హిందూ దేవాలయాలకు కొత్త పాలక వర్గాలను నియమించి దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉమామహేశ్వరి, పిహెచ్సి చైర్మన్ రామమూర్తిరెడ్డి, సత్య దేవానందరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, పైడిమల్ల సోమరాజు, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ పేరు అనుకోండి సార్. అన్నేను రామవరం గ్రామంలో ఏం చేసి ఉన్నా శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంకు ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితోను జ్ఞాన విధేయముగను భయాభిమాన రాగద్వేషరహితముగను పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలవాడనని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టమునందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసా వహించగలవాడనని దైవసాక్షిగా మనపూర్వకంగా ప్రమాణం చేయించున్నాను. నేను రామవరం గ్రామంలో ఏం చేసి ఉన్నా శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంకు ధర్మకర్తగా నా విధులను నిర్వహించుటకు అవసరమైన విషయములు తప్ప నాకు తెలిసినవి కానీ లేక నేను ఆలోచింపవలసిన మరి ఏ ఇతర విషయములను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికి ముందుగా తెలియపరచుట లేక చెప్పుట పని చేయనని దైవసాక్షిగా మనపూర్వకంగా ప్రమాణం చేయించున్నాను. ఇవాళ రామవరం గ్రామంలో వేసేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ ద్వారా భారత సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలి ఉద్దేశంతో హిందూ ధర్మ పరిరక్షణ నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆలయాల అభివృద్ధి కోసం అదేవిధంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ఉన్న ప్రాధాన్యత దృష్టితో ఒక చోటు పాలకొని ఆలయ అభివృద్ధి చేయాలని ఏదైతే మన పూర్వపు సాంప్రదాయాలు మన సంస్కృతి మనకి ప్రాచీనం నుంచి వారసత్వంగా వచ్చాయి వాటిని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఆ పరిరక్షణకు అందరూ నడవడించాలని ఈ సందర్భంగా స్వల్ప విరామం.